వరంగల్ పోచమ్మ మైదాన్ కేఆర్ గార్డెన్లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 28వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, పాలక మండలి సభ్యులు తోట జగన్నాథం, తోట సంపత్ కుమార్, ఎండి గౌసుద్దీన్, పొన్న హరినాథ్, పాపిరెడ్డి, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ, గత 28 సంవత్సరాల క్రితం స్థాపించిన బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ కస్టమర్ల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుందని, రాబో రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు సేవలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఏటీఎంలు, అదేవిధంగా ఫోన్పే, కార్డ్స్ అన్నీ ఏ రూపంగా ఏ రోజు సాఫ్ట్వేర్ల అప్డేట్ అవుతుందో కమర్షియల్ బ్యాంక్స్కి నీట్గా రోజు దిన ఆ సిలసిలాలనే ఇది 28వ మాసం. ఈ సందర్భంగా మనకు వరంగల్లో ఇంకో 4 బ్రాంచ్లు పెట్టుకోవడానికి ఆర్బీఐ ఒక అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ ఉన్నది కనుక ఒకే టైం 4 బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకు ఇవ్వటం, ఈ 4 బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ, దానికి ఫైనాన్షియల్ కానీ, దానికి రెసిడెన్సీలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మనం జనరల్ బాడీలో ఆమోదం ఇస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంక్ వీటిగా కోఆపరేటివ్ రంగంలో అంటే సభ్యుల సహకారంతో ఇంత చక్కటి బ్యాంకుగా ఇంకా రాబోయే రోజులలో తీర్చిదిద్ది దీన్ని టోటల్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించి ఈ బ్యాంకును ఉపయోగిస్తున్నామని గర్వంగా ప్రజలు, వాటాదారులు మా మీద ఉంచిన నమ్మకాన్ని మొంపు చేయకుండా దీన్ని ఒక మంచి కోఆపరేటివ్ తెలంగాణలో మంచి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదంటే వరంగల్ అనే కాదు నిజంగా తీర్చిదిద్దుకు ముందడిపోతామని, అదేవిధంగా వాటాదారులకు ఏ సమస్య వచ్చినా వారికి ఆరోగ్యపరంగా కానీ వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందు పోతామని